మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఏడుపాయల దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ప్రారంభించిన జిల్లా మంత్రి హరీష్ రావు, అమ్మవారి సన్నిధిలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ ఉన్నారు. రాష్ట్ర ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు ఆలయ ఈఓ సారా శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూర్ణకొమ్మంతో ఘన స్వాగతం పలికిన ఆలయ పూజారుడు రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని అన్నారు. మల్లన్న సాగర్ ప్రారంభోత్సవ సందర్భంగా టూరిజం కోసం 1500 కేటాయించారు. ఏడుపాయలకు 100 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. 100 కోట్లతో ఫౌంటైన్స్, క్వాట్లు, ఇతర అభివృద్ధి పనులు చేపడతాము. కాళేశ్వరం ప్రాజెక్టును సింగూర్కు లింకు చేయడం వల్ల ఏడుపాయలలో నీళ్లు ఎప్పుడూ ఉంటాయి. గతంలో ఇళ్ల కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. సీఎం కేసీఆర్ కృషితో సింగూర్కు నీళ్లు వస్తున్నాయి. గతంలో నీళ్ల కొరత ఉండేది. కాళేశ్వరం ప్రారంభించినప్పుడు పనులు కానే కావు అని హేళన చేశారు. అంటే జల ప్రవాహిని మల్లన్న సాగర్ నీళ్లతో మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. నువ్వు ఇక్కడ పడుతుంటే అది ఇష్టం అనుకోలేదు అందరు ఇంట్రొడ్యూస్. Bye.